ముహూర్త బలం సంకల్ప బలం రెండు ఉంటే ఎంత గొప్పగా పార్టీ ఎదుగుతదనే తందుకు ఈ రోజు టిఆర్ఎస్ నిదర్శనం ఈ పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే ఒక అజేయమైన శక్తిగా తెలంగాణలో ప్రతిపక్షాలన్నిటిని కకావికలం చేసి ప్రజల మనసులు కొల్లగొట్టింది అంటే దీనిలో లక్షల మంది కార్యకర్తల త్యాగాలు లక్షల మంది కార్యకర్తల కష్టం వారి శ్రమ వారి రక్తం అన్ని రంగరించితేనే ఇంత దాకా వచ్చింది రోడ్డున పడే పరిస్థితి నుంచి ఈ రోజు సగర్వంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో నడిబొడ్డున రాచ టీవీ నలకిస్తూ ఇక్కడ తెలంగాణ భవన్లో కూర్చొని ఈ రోజు కార్యకర్తలకు 60 లక్షల మంది కార్యకర్తలకు 16 కోట్ల 11 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఇన్సూరెన్స్ చెల్లించే స్థాయికి మా కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటాం వారికి ప్రమాద బీమా కల్పించి వారిని ఆదుకుంటామని చెప్పే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగినందుకు ఈరోజు నేను గర్వపడుతున్నా ఒక తెలంగాణ బిడ్డగా సంబరపడతా ఉన్నా పెద్దల ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది పార్టీలు ఎన్నో ఉండొచ్చు వాటికి లక్ష్యాలు ఎన్నో ఉండొచ్చు అధికారమే పరమావిధి కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీ లెక్క కాదు ఒక ఉద్యమ పార్టీగా అవతరించి ఎన్నో త్యాగాలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు నీలాప నిందలు కుట్రలు కుతంత్రాలు ఎన్నో రకాల ఇబ్బందులు అన్నీ ఎదుర్కొని కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే అన్నం తిన్నారో అటుకులు బుక్కినారో కానీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా 13 ఏళ్ల పాటు తెలంగాణ సాధించేంత వరకు అప్రతిహతంగా పోరాటం చేసి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ తట్టుకొని ఎన్ని రకాల ఆటుపోట్లు ఎదురైనా అన్నింటినీ తట్టుకొని ఈరోజు ఈ స్థాయికి ఒక అజేయమైన శక్తి అనిపించే స్థాయికి పార్టీ చేరుకున్నది పార్టీ మొదలు ఆవిర్భవించిన నాడు అనుమానపు నీలినీడలు తెలంగాణ ఉద్యమం అంటేనే ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని వ్యక్తుల స్వార్థాల కోసం వాడుకొని తుంగలో దొక్కే ఒక నినాదమని అప్పటికే ఒక అవిశ్వాసం ఏదైతే సమాజంలో ప్రబలిపోయిందో వాటన్నింటినీ ఛేదించి నేను తెలంగాణ సాధనలో పక్కకు దప్పుకుంటే రాష్ట్ర సాధన అనే లక్ష్యం నుంచి పక్కకు దప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన మహానాయకుడు ఆ విశ్వాసాన్ని నింపిన మా నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి అవిశ్వాసం అపనమ్మకము ఆనాటి అనుమానాలు వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 13 ఏళ్ల తన ప్రస్థానంలో మొదలు తెలంగాణ సాధన వరకు ముఖ్యమంత్రి గారు ఆనాటి పార్టీ నాయకుడిగా ఆనాటి ఉద్యమ నాయకుడిగా కనబర్చిన సాహసోపేతమైన ప్రస్థానం ఒక అంకమైతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు గత 6 సంవత్సరాలుగా అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలు మరొక అంకంగా చెప్పుకోక తప్పదు మొదటి 13 ఏళ్ళు మళ్ళొకసారి చెప్పాలంటే మామూలు కష్టాలు కాదు పార్టీని చీల్చే కుట్రలు పార్టీని లేకుండా ఉనికి లేకుండా చేసే కుట్రలు కేసీఆర్ గారి మీద నీలాప నిందలు ఎన్నో రకాల ప్రయత్నాలు ఇవన్నీ జరిగినాయి నేను వాటి జోలికి పోను కానీ ఈరోజు ఒక పార్టీగా నిలదొక్కున్న తర్వాత లక్ష్యాన్ని సాధించిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు ఆనాడు తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి మా మొత్తం బృందంతో కలిసిపోయి ఢిల్లీకి పోయి కలిసినాడు రాష్ట్రపతి అప్పటి రాష్ట్రపతి గొప్ప మాట అన్నారు చంద్రశేఖరరావు గారు సాధారణంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే కష్టం అంటే ఆ లక్ష్యం సాధించిన తర్వాత దానికి నాయకత్వం వహించే దక్షత అదృష్టం ఆశీర్వాదం ప్రజలు మీకే ఇవ్వడం చాలా గొప్ప విషయం దీన్ని కాపాడుకోండి ఈ రాష్ట్రాన్ని బాగా చేసుకోండి అని చెప్పినారు పెద్దలు ఏదైతే సూచించినారో పెద్దలు ఏదైతే చెప్పినారో దానికి అనుగుణంగానే ఈరోజు కార్యకర్తలు వారి శ్రమ ప్రజల ఆశీర్వాదంతో పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది జయశంకర్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్పేది పార్టీలు ఎన్నో ఉండవచ్చు రాజకీయాల్లో వాటి లక్ష్యాలు ఎన్నో ఉండవచ్చు వాటికి అధికారమే పరమావిధి కావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినంత వరకు మాత్రం స్వీయ రాజకీయ అస్తిత్వమే మనకు శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంలాగా ఉండగలిగేది ఒక టీఆర్ఎస్ మాత్రమే అనే మాట జయశంకర్ సార్ ఒకసారి కాదు పరుమార్లు పలు వేదికల్లో చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్లకు 29 రాష్ట్రాలు ఉండొచ్చు వేరే పార్టీలకు 100 ఎజెండాలు ఉండొచ్చు కానీ టీఆర్ఎస్కు ఒకటే రాష్ట్రం ఒకటే ఎజెండా
ఒకటే లక్ష్యం అది తెలంగాణ ప్రజల బాగోగులు తెలంగాణ రాష్ట్రం అనుకున్నంత గొప్పగా ఏ కష్టాన్నైతే ఎన్ని నష్టాలైతే భరించి ఎంత కష్టంతో సాధించుకున్న ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి బహుముఖాభివృద్ధే లక్ష్యం ఆ దిశలో మా పార్టీ కార్యకర్తలు ఇటు ప్రభుత్వానికి పార్టీకి అటు ప్రజలకు మధ్యన వారధులుగా ఈ 20 సంవత్సరాలు చేసిన కృషిని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి నా చేతులు జోడించి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ శ్రమ మామూలు శ్రమ కాదు ఈ రోజు పార్టీ ఇక్కడ ఇంతమందిని కూర్చొని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వివిధ హోదాల్లో మాట్లాడుతున్నామంటే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నామంటే నాయకులైంది వందల వేలు కావచ్చు కానీ దాని వెనుక లక్షల మంది కార్యకర్తల శ్రమ లక్షల మంది కార్యకర్తల త్యాగం ఇవన్నీ ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా గౌరవనీయులు కేసీఆర్ గారు ఏ ముహూర్తాన్నైతే ఈ పార్టీని స్థాపించారో ఆ అద్భుతమైన ముహూర్త బలం వల్ల ఈ పార్టీ 100 సంవత్సరాలు నిలదొక్కుంటుందనే విశ్వాసం మరొక్కసారి వెలిబుచ్చుతూ